హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ శ్రీహర్ష కుకింగ్ ఛానల్ ఈరోజు మీరందరూ ఇష్టపడే స్పెషల్ బ్రేక్ఫాస్ట్ మనము ఎప్పుడూ చేసుకునే రొటీన్ ఉతప్పం కాకుండా ఈసారి ఎగ్ ఉతప్పం ట్రై చేద్దాం ఈ ఎగ్ ఊతప్ప టేస్ట్ ఒక్కసారి చేశారంటే ప్రతిసారి ఇదే చేస్తారు ఎగ్ ఊతప్పం ప్రిపరేషన్కు ముందు స్టవ్ ఆన్ చేసి దోశ పెక్క పెట్టండి మన ఇడ్లీ బ్యాటర్ ఉంటుంది కదా ఈ విధంగా ఇడ్లీ పిండిని తీసుకొని దాంట్లో కొద్దిగా సాల్ట్ వేయండి తర్వాత సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు సన్నగా తరిగిన పచ్చిమిర్చి కొత్తిమీర పచ్చిమిర్చి ఆప్షనల్ అండి మీ ఇంట్లో పిల్లలు తినకపోతే మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు తర్వాత గరిటెతోటి ఈ విధంగా కలిపి ఇప్పుడు దోశ పెంక పైన కొంచెం ఆయిల్ను స్ప్రెడ్ చేయండి మామూలు ఊతప్పం కన్నా ప్లేన్ ఊతప్పం కన్నా ఈ ఎగ్ ఉతపం చాలా బాగుంటుందండి పిల్లలు పదే పదే ఇడ్లీ తినడానికి మారం చేస్తారు కదా అలాంటప్పుడు మనం ఇలా వెరైటీగా ట్రై చేసిస్తే వాళ్ళు ఇష్టంగా తింటారు ఈ విధంగా ఊతప్పంలాగా వేసుకోండి మరీ దోశలాగా సన్నం వేయకండి కొంచెం మందంగానే వేసుకోవాలి ఈ విధంగా మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఒక ఎగ్ను దీనిపైన వేయండి ఇప్పుడు ఈ ఎగ్గును స్పూన్ తోటి ఊతపం పూర్తిగా స్ప్రెడ్ చేయండి ఈ విధంగా ఆ దోశ ఎక్కడి వరకు ఉందో అక్కడి వరకు ఎగ్గును పూర్తిగా కంప్లీట్గా స్ప్రెడ్ చేయాలి తర్వాత దీనిపైన సన్నగా తరిగిన కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను తర్వాత చిన్న అల్లముక్కని ఈ విధంగా తురిమి వేసుకోండి చాలా బాగుంటుంది ఈ విధంగా వేయడం వల్ల తర్వాత క్యారెట్ తురుమును కూడా ఈ విధంగా వేసుకోండి చూడండి ఈ ఉతప్పం వల్ల మీ పిల్లలకి ఎగ్ క్యారెట్ ఆనియన్స్ కొరియాండర్ చాలా ప్రోటీన్ ఫుడ్ అనేది వాళ్ళకి వెళ్తుంది కాబట్టి ఈ విధంగా వెరైటీగా ట్రై చేస్తే పిల్లలు చాలా ఇష్టంగా కూడా తింటారు ఇదంతా లో ఫ్లేమ్లోనే ఒక టెన్ మినిట్స్ వరకు ఉంచుకోవాలండి తర్వాత లైట్గా నేను దీనిపైన కారం పొడి కూడా వేస్తున్నాను ఎందుకంటే ఎగ్ వేసినాం కదా ఆ ఎగ్కు సరిపడా కారము ఉప్పు ఈ విధంగా వేసుకోండి అప్పుడే చప్పగా ఉండకుండా చాలా టేస్ట్గా ఉంటుంది తర్వాత కొద్దిగా ధనియా పౌడర్ కూడా వేయండి ఈ విధంగా లో ఫ్లేమ్లో టెన్ మినిట్స్ ఒకవైపు ఫ్రై అయిన తర్వాత దానిని తిరిగేసుకోండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచితే సరిపోతుంది ఈ విధంగా ఆయిల్ను మరొకసారి వేసుకోండి చాలా బాగుంటుందండి ఈ విధంగా మీరు ట్రై చేయండి అంతే ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకొని టేస్ట్ చేయడమే ఆలస్యం ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన రెసిపీని మీ అందరికీ నచ్చిందా నా వీడియోస్ కనుక మీ అందరికీ నచ్చితే చూసిన వెంటనే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి అంతేకాదండి ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్